నమస్తే అండి, నేను జ్యోత్స్న. ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వచ్చాను. మనకు ఫర్మెంటెడ్ జ్యూస్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నా. మీ అందరి సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ రిక్వెస్ట్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ ఉంది, బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ అందరి ఎంకరేజ్మెంట్ తోటే నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీ ముందే లైక్ బటన్ ఉంటుంది, ప్లీజ్ లైక్ చేయండి అండి. ఓకే అండి, మనం స్టార్ట్ చేద్దాం. దీనికి ఏంటి అంటే కేజీ పళ్ళకి తీయటి పళ్ళు ఏవైనా పర్వాలేదండి, మీరు వేరే ఏ పళ్ళైనా ఏ పళ్ళతోటైనా చేసుకోవచ్చు. సపోటా కానీ, తర్వాత పొప్పాయ కానీ, అరటిపళ్ళు కానీ, ఇలా తీయగా ఉండేటి ఏవైనా పర్లేదు. అదేవిధంగా మనకు సంతరా ఇప్పుడు సీజన్, సంతరా పళ్ళతో కూడా చేసుకోవచ్చు, బాగా పనిచేస్తుంది. నిమ్మకాయ ఏ విధంగా పనిచేస్తుందో సంతరాలు కూడా అదే విధంగా పనిచేస్తుందండి. నేను ఇది ప్రాసెస్ అంటే ఈరోజు నేను మీకు చూపించబోతున్నా. ఇది ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అంటే మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇవ్వచ్చండి. మొక్కలు బాగా ఎదుగుతాయి. తర్వాత మనకు మట్టిలో ఇచ్చినప్పుడు అందులో ఉండే సూక్ష్మ పోషకాలు అన్నీ అభివృద్ధి చెందుతాయి. మనకు మేలు చేసే కీటకాలు కూడా మట్టిలో ఉంటాయి, అటువంటి మైక్రోబ్స్ డెవలప్ కావడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా మనం చెట్టు పైన చల్లినప్పుడు ఆకులు గ్రీన్గా అయ్యి మంచి హెల్తీగా అవుతాయి. అవి ఆకులు హెల్తీగా ఉండడం వల్ల మనకి ఆకుల నుండి ఫుడ్ తీసుకుంటాయి కాబట్టి ఆ ఫుడ్ బాగా తీసుకోగలుగుతాయి. ఈ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి, చుట్టుపక్కల అన్ని సౌండ్స్ వస్తున్నాయి, అవన్నీ కొంచెం ఇగ్నోర్ చేయండి. ఓకే అండి, ఇవి ఏంటంటే ఆకులు గ్రీన్గా అవుతాయి. గ్రీన్గా ఉండడం వల్ల ఫుడ్ మంచిగా, ఆకుల నుండి ఏదైతే ఆహారం తీసుకుంటుందో అది మంచిగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా బెనిఫిట్స్ అండి. తర్వాత బీచ్ని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. బీస్ మనకు 2 ఫ్లోర్స్ 1 ఫ్లోర్ పైకి రావాలంటే ఇటువంటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇవ్వడం వల్ల బీస్ని మనం అట్రాక్ట్ చేయడం అవుతుంది. పాలినేషన్ మంచిగా జరుగుతుందండి. మనకు తోటల్లో పాలినేషన్ ఇంపార్టెంట్. పాలినేషన్ బాగా జరగాలి అంటే ఇటువంటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇస్తే బీస్ని, ఆ స్మెల్కి బీస్ వస్తాయండి పైకి. బీస్ వచ్చి మనకు పాలినేషన్ మంచిగా జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఇంకేంటి అంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏ మొక్కకైతే దాని ఒరిజినల్ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ డబుల్ అవుతుందండి. తీయగా ఉండేటి ఇంకా తీపిగా అవుతాయి, పులుపు ఉండేటి పుల్లగా అవుతాయి. అంటే ఆ మొక్కకి ఏదైతే ఒరిజినల్గా దాని రుచి ఉంటుందో అది రెట్టింపు అవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ టేస్ట్ వస్తుంది, ఓహో దీని టేస్ట్ ఇంత బాగుంటుందా అని మనం అనుకోవడం జరుగుతుంది. ఆ విధంగా తయారవుతాయి. మనము బయటకు ఉన్న వాటికి మనం ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, మనం ఆర్గానిక్గా మనం పండించుకునే పంటల్లో వచ్చిన ఫ్రూట్ తిన్నప్పుడు ఆ డిఫరెన్స్ అనేది, ఫ్రూట్ అంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవి తిన్నప్పుడు ఆ డిఫరెన్స్ అనేది మనకు క్లియర్గా కనబడుతుందండి. అంత టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇవ్వడం వల్ల. నేను 2 ఇయర్స్ నుండి ఇది వాడుతున్నాను, చాలా మంచి రిజల్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి, ఏ ఫ్రూట్స్ అయినా పర్లేదు. నేను చేసే ప్రతిది చిన్నది కూడా మీతో షేర్ చేయడం అదే ఉద్దేశం. ఏంటి అంటే మీరు కూడా చేసుకొని మీరు కూడా ఇటువంటి మంచి ఫుడ్ తినాలి, మంచి హెల్దీ ఫుడ్ తినాలి అనే ముఖ్య ఉద్దేశం అండి. మనం నేచర్ని కాపాడదాం, తర్వాత మంచి హెల్దీ ఫుడ్ తిన్నాం, ఇదంతా మనం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తేనే సాధ్యమవుతుంది నేచర్ని కాపాడడం అనేది. ఓకే అండి, నేను ఇప్పుడు కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది 4 పైసా చూడండి, నల్లగొట్టు పెట్టుకున్నాను కేజీ. నేను కేజీ అరటిపళ్ళు అండి, ఇవి 3 డేస్ అవుతుంది నేను తెచ్చి. ఇట్లా మెత్తగా అయిపోవాలి పండు, చూడండి ఇలా మెత్తగా ఉండాలి. ఈ మెత్తగా కావాలంటే మనకు మార్కెట్లో మెత్తవి దొరికితే తెచ్చుకోండి, బాగాలేనివి మెత్తగా అయిపోయినవి కూడా దొరుకుతాయి. కానీ నేను మంచిగా తెచ్చాను. తెచ్చి నేను ఇది 3 డేస్ పక్కన పెట్టాను. 3 డేస్ పెడితే ఇలా పైన డాట్స్ తోటి ఇలా తయారయ్యి వీటిని సన్నగా తరుక్కోవాలి. మనం ఇలా తరుక్కోవాలి, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునేది. మనం వాడే పాత్రలు ఏవి తడి ఉండొద్దండి,
తడి లేని పాత్రలు తీసుకోవాలి. మనం ఇది నిల్వ ఉంచుకునేది కూడా తడి ఉండొద్దు, అది కూడా తడి లేకుండా చూసి తీసుకోవాలి. కేజీకి కేజీ బెల్లం అండి. నేనైతే డజన్ పళ్ళు తీసుకున్నాను, కొంచెం చిన్న సైజువి. అంటే అందరికి లాస్ట్ టైం నేను 13 ఫ్రూట్స్ వచ్చినాయండి, చిన్నగా ఉంటాయి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, 12 ఫ్రూట్స్ తీసుకున్నాను. ఒక 12కి కేజీ బెల్లం వేసుకోండి. అంటే మనం పళ్ళు కొలవాలా, ఇది ఏం పర్వాలేదండి, బెల్లం కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు. నేనైతే 12 ఫ్రూట్స్ తీసుకున్నాను. 12కి కేజీ బెల్లం వేస్తుంది. ఇట్లా సన్నగా తరుక్కోవాలి. ఈ తరగడం వల్ల ఏంటంటే ఈ పొట్టు ఉంటుంది కదా, ఇది మనం పెద్దగా అట్లనే నలిపేస్తే ఆ పొట్టు అందులో కరగదు, ఇప్పుడు ఇది కరిగిపోతుంది. అందుకే మనం ఇది సన్నగా తరుక్కోవడం. చూడండి, ఇది మంచిగా మనం కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు దీన్ని మెత్తగా చేయాలి, మిక్సీ మాత్రం పట్టొద్దండి, చేయితోటే నలిపేయాలి. ఇవి ఎంత మంచి వాసన వస్తుందో. ముందే బెల్లం వేయద్దు, ఫస్ట్ బనానా నలిగిపోయేంత వరకు నలుపుకుందాం మనం. చూడండి, బనానా నలిగిపోయింది. ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నా, ఇది కేజీ బెల్లం అండి. మంచి కలుపుకోవాలి ఇది కూడా. చేతితో మీరు ఎంత బాగా కలిపితే అంత త్వరగా ఫర్మెంట్ అవుతుందండి. చూడండి, మంచి కలిసేలాగా మనము మంచిగా కలపాలి. మనం కలుపుతుంటేనే ఫర్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక చూసారా, ఇవ్వ నురుగెట్లు వస్తుంది చూడండి. నురుగు అనేది స్టార్ట్ అవుతుంది, మంచి కలుపుకోవాలి. ఈ కలపడంలోనే ఉంటుంది, మనం ఎంత బాగా దీన్ని కలిపితే అంత బాగా అంత త్వరగా ఫర్మెంటేషన్ అవుతుంది. బనానాస్ కూడా కరిగిపోయినాయి. బెల్లం కరెక్ట్ వేయాలి, బెల్లం కరెక్ట్ వేస్తే ఇట్లా లిక్విడ్ లాగా అవుతుంది చూడండి. బెల్లం తక్కువ అయితే గట్టిగా అవుతుంది, బెల్లం కరెక్ట్ వేసినాం అనుకోండి ఇట్లా లిక్విడ్ లిక్విడ్ అవుతుంది. దీన్ని ఒక పొడి డబ్బాలోకి మారుస్తాను నేను. ఇది మాత్రము కొంత ఖాళీ ఉండాలి, మొత్తం నింపొద్దు, డ్రై ఉండాలి తడి లేకుండా. మనకు కిరాణా షాపులలో 10-15 రూపీస్కే చాక్లెట్స్ డబ్బాలు దొరుకుతాయి, నేను అదే తెచ్చుకున్నాను. చూడండి, కొంత 3/4 మందం మనం వేసుకోవాలి, 1/4 ఖాళీ ఉండాలి. దీనికి ఒక పేపర్ పెట్టండి. ఇది రోజు రోజుకు కొంచెం నలుపు కలర్ అవుతుంది, నల్లగైతుందని మనం టెన్షన్ పడాల్సింది లేదు. రోజు ఒకసారి కలపాలండి దీన్ని. కర్రతో మాత్రమే కలపండి, వేరే ఏ స్పూన్స్ అవి ఇవి పెట్టకండి. కట్టెతో ఒక కట్టె తీసుకొని ఆ కట్టెతో మంచిగా కలపండి. మీకు పేపర్ రబ్బర్ బ్యాండ్ ఇదంతా లేకుంటే డైరెక్ట్ ఒక క్లాత్ కట్టండి. ఇలా పెట్టి 10 డేస్ తర్వాత ఇది ఫర్మెంట్ అవుతుంది. మనకు 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి, 1 సంవత్సరం వరకు, సంవత్సరం వరకు వాడుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ చేసింది, నాకు నిన్నటి వరకు వచ్చింది. 1 ఇయర్ వరకు వచ్చింది నాకు, మొన్నటి వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను తయారు చేశాను, ఇది దాదాపు నాకు 1 ఇయర్ వరకు, అంటే దాదాపు 6-7 మంత్స్ వరకు వస్తుంది. ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితో మంచిగా చేసి మిద్దె తోటకి ఇస్తే హెల్దీగా తోటలు పెరుగుతాయండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ రూపంలో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మూత మాత్రం పెట్టకండి, గుర్తుంచుకోండి.